శుభ్యో నమః శుభం వ్యాధం. చాలామంది గుళ్ళోకి వెళ్ళిన తర్వాత స్వామివారి దర్శనం చేసుకుని ప్రదర్శనం చేసి ప్రసాదం తీసుకుని అక్కడ కూర్చుని ప్రసాదం కొబ్బరికాయ కొట్టుకుని అది తిని ఒక 5 నిమిషాలు అక్కడ కూర్చోమనుకుంటారు. ఇలా కూర్చోమని చెప్పడం మన సాంప్రదాయం అయింది. అందరూ అలా కూర్చుని వస్తారు. 1 నిమిషమైనా కూర్చోండి, 1 సెకండ్ అయినా కూర్చోండి, 1 గడియైనా కూర్చోండి అనుకుంటాం. కూర్చుని వెళ్ళండి అని. అసలు గుడి అంటే ఏమండి? ది వైబ్రేషన్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ. గ్రహణ సమయంలో కూడా గుడి తలుపులను మూయడానికి కారణం ఏంటంటే ఈ లోపల ఉన్న పాజిటివ్ ఎనర్జీ మీద ఎటువంటి ప్రభావం పడకూడదని పైనుండి కింద శిఖరం వరకు మొత్తం మూయించాలని ప్రయత్నం చేస్తారు. సో ఇటువంటి పాజిటివ్ ఎనర్జీ ఉన్న ప్రదేశంలో మనం 2 నిమిషాలు కూర్చుంటే వైబ్రేషన్స్ ఇప్పటికీ అంటారు ద్వారకా వెళ్ళండి, ఆ ఇసుక రైలులో 2 నిమిషాలు ఉంటే చాలు ఆ కృష్ణుడు ప్రదేశం అని. అలా మధుర వెళ్ళండి, మధురలో ప్రతి ఇసుక అప్పుడు రేడియోలో కూడా కృష్ణుడు కనబడతాడు, అడుగు పెడితే చాలు గొప్పవా అని చెప్తుంటారు. అలాగా ఈ గుడిలో ఎప్పుడైతే మనం కొంతకాలం అంటే కొన్ని గడియల కాలం కానీ కొన్ని నిమిషాలు కానీ కొన్ని సెకండ్స్ కానీ మనం అలా కూర్చుని భగవద్నామ స్మరణ కానీ చేస్తే గుడి దర్శనం అయిన తర్వాత ఆ వైబ్రేషన్ పాజిటివ్ ఎనర్జీ అలా తిరుగుతుంటే గుడి చుట్టూ ఒక మన కరెంటు లాగా పాస్ అవుతూ ఉంటాయి. మనకు కనబడదు, గాలి కనబడదు, అయినా మన చుట్టూ ఉంది కదా. అలాగే ఆ పాజిటివ్ ఎనర్జీ ఆఫ్ కరెంట్ ఏదైతే ఉన్నాడు వైబ్రేషను అక్కడ తిరుగుతూ ఉంటుంది కాబట్టి మనం ఒక 2 నిమిషాలు కూర్చోడం వల్ల దాని యొక్క ప్రభావం మన మీద ఉంటుంది కాబట్టి అలా ఒక 5 నిమిషాలు కూర్చోవడం కానీ కూర్చుని మంత్ర సాధన చేసుకోగలిగితే ఆ ఎనర్జీ వల్ల శరీరానికి ఉన్న దోషము కానీ మనసుకు ఉన్న దోషము కానీ మన నడకల్లో ఉన్న దోషం కానీ ఇవన్నీ కూడా నివృత్తి అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కొంతకాలం ఇక్కడ కూర్చుని బయలుదేరండి అని అంటుంటారు. ఇది సాంప్రదాయమే కాకుండా మనం వెళ్ళిన దానికి ఫలితం కూడా తీసుకోవడానికి ఆ గుళ్ళో ఒక 2 నిమిషాలు కూర్చోవాలి. కాబట్టి ఆ విధంగా కూర్చుని రాగలిగితే చక్కగా రాజమార్గంలో రాజయోగం అందొచ్చు. శుభం ప్రియాదం.